హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిందైతే ఆంధ్రప్రదేశ్లో, బట్ కానీ ఈ నోటిఫికేషన్కి తెలంగాణ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ కూడా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు, టీఎస్లోని కూడా అన్ని జిల్లాల వారు, మన తెలుగు రాష్ట్రం వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఏంటి డీటెయిల్స్, నోటిఫికేషన్ ఏంటి, ఈ వివరాలు అయితే చూద్దాము. లొకేషన్ కూడా మనకు సొంత ఆంధ్రప్రదేశ్లోని మనకు లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మన ఛానల్ అయినా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఇక వివరాలు కింద చూస్తే మనకు COIR బోర్డ్ మినిస్టర్ ఆఫ్ MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది పేపర్ ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఇది వచ్చేసి మనకు రాజమండ్రిలో అయితే ఉండడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ ఈ యొక్క ఉద్యోగాలు అన్నింటి కూడా మేము కాంట్రాక్ట్ పద్ధతిలో ప్యూర్లీ కాంట్రాక్ట్ అయితే తీసుకుంటున్నాము. అది కూడా వచ్చేసి మనకి 30/9/2021 వరకు కాంట్రాక్ట్ అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి రెండు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ప్రాజెక్టు అసిస్టెంటు అలాగే హెల్పర్, రెండు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రాజెక్టు అసిస్టెంట్ అయితే కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేస్తే MSc డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా కెమిస్ట్రీ ఏదైనా ఒక విభాగంలో కోర్సు కంప్లీట్ చేసి ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏజ్ కింద చూస్తే మనకి బిలో 40 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి మీకు 30,000 పర్ మంత్ రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ హెల్పర్ పోస్ట్ కూడా వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ కొయర్ ఆర్టీసీఎన్ కొయర్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మీకు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఏజ్ వచ్చేసి బిలో 40 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ 12,000 మీకు పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ విత్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ హ్యావ్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దర్ అప్లికేషన్ ఆన్ ప్లెయిన్ పేపర్ విత్ బయోడేటా అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ద అండర్ సిగ్నల్ బిఫోర్ 28/6/2021 ఈవినింగ్ 5 గంటలలోపు రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉందో కొయిర్ బోర్డ్ ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకు. అలా రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చారు. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కింద ఉన్నట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పేసి మనకు ఇక్కడ కూడా అయితే మెన్షన్ అయితే చేయలేదు. అడ్రస్ అయితే ఇచ్చారంటే కింద ఆల్మోస్ట్ ఆఫ్లైన్ పద్ధతిలోనే వీటన్నిటి మన అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఇక్కడ ఏం లేదు. సో మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ కింద ఉన్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అప్లికేషన్ పెట్టుకోండి. మీకు లొకేషన్ కూడా వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో అయితే మీరైతే పనిచేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ వల్ల అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.